ఆర్మీ సెలక్షన్ అన్నారు, పరీక్షకు రమ్మన్నారు, తీరా వచ్చాక నడి రోడ్డుపై వదిలేశారు. మౌలాలి ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ అధికారుల నిర్వాకం టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్ కోసం 8 రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక నడి రోడ్డుపై అల్లాడుతున్నారు. కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వనపర్తి జిల్లాకు చెందిన అరవింద్ టెరిటోరియల్ సెలక్షన్ కు వచ్చి విద్యుత్ షాక్ గురై మరణించాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. టెరిటోరియల్ ఉద్యోగాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కనీస సౌకర్యాలు లేవంటూ కూడా అభ్యర్థులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు పరుగు పందెంలో ఒక అబ్బాయి ఎలక్ట్రిక్ షాక్ ద్వారా చనిపోయాడు. అతను వనపర్తి జిల్లాకు సంబంధించిన అబ్బాయి. ప్రస్తుతం అతని డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించారు. చాలా మంది పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకొని వచ్చారు. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మీ అబ్బాయిని తీసుకొని వచ్చారంటే ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి సార్? పడాంచు రాత్రి వచ్చేసి 8 వచ్చాం సార్. ఎందుకంటే 5 ఉండమన్నారు. రాత్రి రాగానే మీకు మీకు ఇక్కడ టెంట్లు వేసి ఉంటాయనే దాంతో మేము వచ్చాము. అసలు యాక్చువల్గా రాత్రి చూస్తే వర్షం పడుతుంది లైట్గా. చెప్పాము సార్, రిక్వెస్ట్ సార్, మాకు లోపలనే పంపించండి ఏదన్నా అంటే, లేదు లేదు మేము పంపాము, మీరు 5 రావాల్సింది, 5 మీరు రావ 5 రావాల్సింది అన్నారు. ఈ వర్షంలో ఇక్కడే తడిసి ఇక్కడే ఉంటున్నాం సార్. ఇక్కడ పిల్లలు ఎంత రిక్వెస్ట్ చేశాము సార్, ఎంతోమంది వచ్చారు, అందరు అడిగారు, మాట్లాడితే అవునయ్యా మా ఇష్టం, మీరు 5 రావాలా, మీరు రావద్దు ఇక్కడ అన్నారు. ఇంతకుముందు ఇండియన్ ఆర్మీ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు టెంట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఇచ్చారు సార్. మాకు మా పిల్లలకి 2 వెళ్ళారు, 2 అలాగే వెళ్ళారు. ఇక్కడ వచ్చినాక ఒక్క వాటర్ ఏంటి అసలు రెస్పాన్సే లేదు. ఎవరికి ఏమైనా మాట్లాడితే కర్రా తీసుకొని ఇంకా పరిగెత్తిస్తున్నారు. ఇంకా అదే వాళ్ళ డ్యూటీ అదే చేస్తున్నారు వాళ్ళు. అంతేగాని అరే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత దూరం నుంచి వచ్చారు, ఏంటి అనేది ఎవరిని రెస్పాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి సార్? దాన్ని బట్టి మేము పిల్లల గురించి పోస్టులు ఏమో 75 అంటున్నారు. ఇక్కడ చూస్తే ఏమో పోస్టులు లేవు. తెలంగాణకి 9 ఉన్నాయి, ఆంధ్రాకి 7 ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ ఇంత మొత్తం ఇక్కడ వచ్చింది ఎంతమంది సార్? కొన్ని వేల మంది తెలంగాణ వాళ్ళు వచ్చారు. తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు సార్? ఇప్పుడు ఎంతమంది వచ్చారు తెలంగాణ నుంచి? మళ్ళీ వాళ్ళు ఇచ్చే పోస్టులు ఏంటి? 9 మాకు అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి? అనౌన్స్ చేయాలా? మాకు అనౌన్స్ చేయాలి వీళ్ళందరూ. ఎందుకంటే పిల్లలందరూ డే అండ్ నైట్ ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసుకుంటూ వచ్చారు. గత కనీసం 1-2 ఇయర్స్ నుంచి మా వాడు రన్నింగ్ లోనే ఉంటున్నాడు. కానీ ఏం చేయాలి సార్? ప్రయోజనము రాగానే ఒక్కడే గిద్దండి అంట, మిగతా వాళ్ళందరూ బయట పంపించేస్తున్నారంట. ఇప్పుడు మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ అదే మాట్లాడారు. మీ అబ్బాయి వెళ్ళాడా లోపలికి? వెళ్ళాడా? పరుగు పాల్గొన్నాడు. రాత్రి నుంచి ఇంకా పంపలేదు. వీళ్ళు కొట్టడమే పంపడం, బయటికి పంపడం ఇదే చేస్తుంది. కనీసం గేట్ దాకా కూడా మీరు పోలేకపోతున్నారు. ఏం సార్? గేట్ దగ్గర రానియడం లేదు మమ్మల్ని. గేట్ దగ్గర వస్తారు, రానియడం లేదు. గేట్ దగ్గర రానియడం లేదు సార్ మమ్మల్ని. రెస్పాన్స్ తీసుకోండి. గేట్ దగ్గర వస్తారు, రానియడం లేదు. ఏమన్నంటే పట్టుకొని మీరు రావద్దు, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. ఏంటంటే మినిమం సార్, మినిమం కనీసము ఒక 10 వేసినా కానీ ఉండడానికి ఎవరికి లేదు. వర్షం పడుతుంది కదా, వర్షం లేదంటే ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద, లారీల దగ్గర, బస్సుల దగ్గర ఎవరు చూసినా కానీ అక్కడే ఉన్నాం మేము. రాత్రి అంతా ఇదే కష్టపడి ఇక్కడే ఉన్నాం. ఇప్పటి వరకు ఇదే మా పచ్చి మంచినీళ్ళు తాకుండా ఇలాగే నిలబడి ఉన్నాం మేము. పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి అది, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడ నుండి వచ్చారు? లోపలికి వెళ్ళారా మీరు? శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. మా ఫ్యామిలీ మొత్తం 3 వచ్చాం సార్. కానీ సరిగ్గా కనీసం అసలు ఫెసిలిటీ అనేది లేదు సార్. నిన్న 1 దిగాం సార్ మేము. నిన్న 1 నుంచి అసలు భోజనం లేదు. ఇంత్రో ఫుడ్ కూడా ఎక్కువ రేట్లు లేదు సమ్మేస్తున్నారు సార్. అసలు అక్కడ ఫెసిలిటీ అనేది అసలు లేదు సార్. వాటర్ సరిపోయి లేదు. ఈ రోజు 5 వచ్చాం. నిన్న అయితే వర్షంలోనే ఇలాగే తడిచాం. కానీ అసలు ఫెసిలిటీ అనేది అసలు లేదు. మేము అంత బాధపడ్డామంటే అసలు ఇగో ఒకే ఫ్యామిలీ నుంచి 3 వచ్చాం. అసలు ఇక్కడ అతను చనిపోయారు. ఒక అబ్బాయి చనిపోయారు. పట్టించుకొని రావలేడు. అలా వచ్చాం, తిరిగి వెళ్ళిపోతున్నాం అంతే. ఇప్పుడు వరకు కూడా ఈ రోజు 5 వరకు అవుతుంది అసలు. పోలీసులు అయితే 5 వరకు అవుతుంది అసలు. ఫుడ్ అనేది మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇసులో అసలు టెరిటోరియల్ ఆర్మీ అసలు ఇలా జరుగుతుంది అని ఊహించలేదు. అసలు ఎలాగైనా జరుగుతుంటే అసలు వచ్చే వాళ్ళని కూడా కాదు. శ్రీకాకుళం నుంచి దాదాపు 3000 మంది శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చారు. చాలా జనరల్ బోగిలో వచ్చాం. 10 అసలు నించోడానికి కూడా ప్లేస్ లేకుండానే వచ్చాం. అంత కష్టపడి వచ్చినంత కూడా అసలు ప్లేస్ సరే ఇది అవుతుంది గ్యారంటీ లేదు. రేపు ఉదయానికైనా సరే తేలుతుంది గ్యారంటీ లేదు. ఇప్పటికి ఒక బ్యాచ్ కూడా విడిచిపెట్టలేదు. మా ఇబ్బంది ఎవరు చెప్పుకోవాలి? రాత్రి 2 వచ్చామండి. వస్తేమో 5 రండి, మీరు బయట పంపిస్తామన్నారండి. కానీ ఏదైనా సరే 5 వచ్చినా సరే బయట ఉండి తర్వాత పంపిస్తాం అంటున్నారు. వీళ్ళంతా కూడా శ్రీకాకుళం నుండి సుమారు 3000 మంది కూడా వచ్చారు. నుండి వచ్చిన వాళ్ళు మనకు కనబడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. తాము ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించుకోవాలన్న కోరికతోటి ఇక్కడికి వచ్చాము. కనీసం తమను గేట్ వరకు కూడా పంపించని పరిస్థితి ఉంది అంటున్నారు. 2 రోజులుగా తాము ఇక్కడే ఉన్నామనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి
పరిస్థితి రాకుండా చూడాలి, తక్షణమే ఏర్పాట్లు చేసి తమకు ఏదైతే పరుగు పందానికి సంబంధించిన ఏర్పాట్లకు పిలిచారో వాటిని నిర్వహించి ఇక్కడ నుండి పంపించాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాజాక్షణ, టీవీ హైదరాబాద్.